ಶ್ರೀಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭಾರಂ ಭಾಂ ವಿಘ್ನೋಮಿನಿ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ಶ್ರೀವೆಂಕಟಾದ್ರಿನಲೆಃ ಕಮಲಾಕಾಮುಕಃ ಪುಮಾನ ಭಂಗುರಿಭೂತಿಸ್ತೇ ತರಂಗಗಿತುಮಂಗಳಂ ಅಸ್ಮತ್ಪರಮಗುರುಭ್ಯೋ ನಮಃ ವಿಘ್ನಸಗುರುಭ್ಯೋ ನಮಃ ವಂಶಋಷಿಭ್ಯೋ ನಮಃ ಮಹರ್ಷಿಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಈ ನೆಲ 7వ తేదీ ವೈಶಾಖ ಶುದ್ಧ ತದಿಯ. ಅಂತೇ ಪ್ರತಿ ಸಂವತ್ಸರ ವಚ್ಚಿನಟ್ಟುಗಾನೇ ఈ సంవత్సరంలో కూడా ఈ 7వ తేదీ మంగళవారం రోజున అక్షయ తృతీయ అంటారు. దీన్ని ఎన్నో యుగాలుగా ఇది వస్తూనే ఉంది. ఈ అక్షయ తృతీయ ఎలాంటి కార్యక్రమాలు శుభకార్యాలు నివర్తించవచ్చా అంటే, తిథి వార నక్షత్ర యోగ కరణము లేకుండా చూడకుండా ఏ శుభకార్యానైనా చేయవచ్చు. సంవత్సరం మొత్తంలో 4-5 రోజులు మనకు వస్తాయి. 1 యుగాది, 2 దీపావళి, 3 దసరా, 4 అక్షయ తృతీయ, 5 వసంత పంచమి. ఈ 5 రోజుల్లో కూడా మన పెద్దలు పురోహితులు అందరూ చెప్తున్నారు, ఈ రోజుల్లో తిథి వార నక్షత్ర యోగకరణ ముహూర్తంతో పని లేకుండా ఏ శుభకార్యం చేసినప్పటికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. వాళ్ళు స్వయంగా చెప్పట్లేదు, శాస్త్రాలు ఏమి చెప్తున్నాయో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ రోజు వివాహం చేసుకోవచ్చు, గృహప్రవేశం చేయొచ్చు, శంకుస్థాపన చేసుకోవచ్చు, వ్రతం చేసుకోవచ్చు, హోమం చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, యాత్రలకు వెళ్ళవచ్చు, నదీ స్నానం చేయొచ్చు, దేవాలయాలు సందర్శించవచ్చు, పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు, దానములు చేయవచ్చు. ఎన్ని అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఆ రోజున. ఆ రోజున చేసినటువంటిది అక్షయంగా అంటే మీకు సందేహం వస్తుంది, పెళ్లి చేసుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటామా, ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. పెళ్లి చేసుకుంటే ఆ వంశ వృద్ధి జరుగుతుంది, ఇంకా అది దాని అర్థం. కొంతమంది కొన్ని తర్కం చేసేసి చెప్పేటువంటి విషయాలను పక్కదారి పట్టిస్తున్నారు. అట్లాగే గృహప్రవేశం చేస్తే ఇంకో ఇల్లు కొంటామా, ఇంకో 10 ఇళ్ళు కొంటామా, అది కాదు ఇక్కడ చెప్పవలసిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. గృహప్రవేశం చేశారు, ఆ ఇల్లు అక్షయమవుతుంది, మీ వంశం అందులో వృద్ధి చెందుతుంటుంది, ఎప్పటికీ కూడా సుఖశాంతులు ఉంటాయి, సరిపోదా? ఒక శంకుస్థాపన చేస్తారు, ఇల్లు తొందరగా వేగంగా పూర్తయిపోతుంది. ఒక నదీ స్నానం చేస్తారు, పుణ్యఫలితం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఎటువంటి శుభకార్యానికైనా తిథి వార నక్షత్ర యోగ క్రమంలో ఏవి చూడకుండా చేయవచ్చని చెప్పేసి పెద్దలేక వచనం. ఏదేమైనప్పటికీ కూడా అక్షయ తృతీయ రోజున ఏదైనా ప్రాపంచిక సంబంధమైన విషయాలు సంపాదించడం ఎంత ముఖ్యమో దానికంటే ఎక్కువగా దానము చేయడం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయము. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు మీకు అందరూ తెలుసు, అట్లాగే ఆయన స్నేహితుడు కుచేలుడు ఉన్నాడు. పాపం బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు. కుచేలము అంటే ఏమిటి? చిరిగిన వస్త్రములు కట్టుకున్నటువంటి వాడు అని అర్థం. కడుపేద బ్రాహ్మణుడు, సంసార భారంగా ఉంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, తినడానికి తిండి కూడా లేదు. సాందీపని మహర్షి దగ్గర ఇద్దరు కూడా విద్యాభ్యాసం చేశారు, కృష్ణ పరమాత్మ, కుచేలుడు. ఒకరోజు కుచేలుని భార్య అందట, నీకు స్నేహితుడు ఉన్నాడు, మంచి స్నేహితుడు, ఒక్కసారి వెళ్ళి మనకున్న పరిస్థితులు తెలుసుకొని కాస్త సహాయం పొందొచ్చు కదా అంటే, ఆ కుచేలుడికి ఆత్మాభిమానం ఎక్కువ. నేను వెళితే ఏమనుకుంటాడో స్వామి, నేను ఎలా వెళ్ళి అడగను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు బలవంతాన భార్య యొక్క మాటలు విని సరే వెళ్దామని చెప్పేసి అనుకుంటే, ఏమీ లేవు ఇంట్లో తీసుకెళ్ళడానికి. ఇక్కడ ఒక సాంప్రదాయం మీరు గుర్తుంచుకోవాలి, వృద్ధులు అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, గర్భిణీశ్రీ దగ్గరికి వెళ్ళినా, అధికారి దగ్గరికి వెళ్ళినా, రాజుగారి దగ్గరికి వెళ్ళినా, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా, ఈ 5 దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్ర నిబంధన. అంటే మీకు మళ్ళీ సందేహం రావచ్చు, అంటే వాళ్ళకి మనం పెట్టకపోతే ఏమి ఉండవా వాళ్ళు, కానీ అది కాదు. ఒక సాంప్రదాయాన్ని నిర్దేశించారు అంటే దానిలో అంతరార్థాలు చాలా ఉంటాయి. ఒక అధికారికి ఒక పండు ఇవ్వడం వల్ల అతను ఎంత గొప్పగా ఆనందపడతాడంటే, బా నన్ను గుర్తుంచుకొని అతను ఎంత మర్యాద ఇస్తున్నాడని ఆనందపడతాడు. అతని ఆనందమే మనకి తర్వాత అతను చేసేటువంటి పని మనకి ప్రతిఫలంగా ఉంటుంది. ఇది లంచం కాదు, సాంప్రదాయం గుర్తుపెట్టుకుని, లంచం వేరు సాంప్రదాయం వేరు. ఇక్కడ కూడా గర్భిణీ స్త్రీకి వెళ్ళేటప్పుడు ఏదైనా పట్టుకెళ్ళాలి, పండు కానీ ఫలం కానీ. అంటే ఆమెకు లేవా అంటే ఆమెకు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు అనేక రకాల వస్తువులు తినాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తూ ఉంటుంది పాపం. కాబట్టి మనం ఏ వస్తువు తీసుకెళ్తామో దాన్ని ఇష్టంగా తింటారు. లోపల ఉన్నటువంటి మరో జీవికి కూడా సంతృప్తి కలుగుతుంది. ఎంత సంతోషకరమైన విషయం. పిల్లలు ఉంటారు, అమాయకులు వాళ్ళకి, పాపం కొడితేనేమో దూరం వెళ్ళిపోతారు, తిడితే దూరం వెళ్ళిపోతారు, ఏదైనా పెడితే దగ్గరకు వస్తారు. వాళ్ళ దగ్గరికి పిల్లల్ని ఎక్కడ చూడడానికి వెళ్ళేప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేప్పుడు ఏదో తీసుకెళ్ళాలి, ఏదో ఒక వస్తువు. అట్లాగే ప్రతి సాంప్రదాయంలో అంతరార్థాలు ఉంటాయి. ఇక్కడ కూడా రాజుగారు, ఆయన ఎంత స్నేహితుడైనప్పటికీ కూడా ఆయన రాజుగారు, వెళ్ళాలి, ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు ఆ కుచేలుని భార్య పక్కింటికి వెళ్ళి ఒక పిడికిళ్ళు, ఒక 3 పిడికిళ్ళు అటుకులు తీసుకొని వచ్చి కుచేలుడికి ఉత్తరీయుల మూట కట్టేసి వెళ్ళమని చెప్తుంది. వెళ్తాడు. పెద్ద కోట, రాజకోట, బయట రక్షక భటలు ఉంటారు, దాసదాసీ జనం తిరుగుతూ ఉంటారు.
కుచేలుడు అంటాడు, నేను నాకు స్నేహితుడు కృష్ణ పరమాత్మ నన్ను లోపలికి పోనండి అంటారు. అక్కడ ఉన్నవాళ్ళు పోనివ్వరు. నీవేంటయ్యా, నీ అవతారం ఏమిటి, ఆయన ఏంటి, మహానుభావుడు కృష్ణ పరమాత్మ రాజు అని చెప్పేసి వాళ్ళు ఆయనని అడ్డగిస్తూ ఉంటారు. పైన కోటలో ఉన్నటువంటి కృష్ణుడు ఇది గమనిస్తాడు. కృష్ణ పరమాత్మ ఏం జరుగుతోంది బయట, ఎవరు ఏంటంటే ఒక పరిచారకుడు వచ్చి చెప్తాడు, అయ్యా మీ స్నేహితుడట బాల్య స్నేహితుడట కుచేలుడు వచ్చారని చెప్తాడు. కృష్ణ పరమాత్మ ఆనందపడిపోయి పరిగెడతాడు. పరిగెట్టి అక్కడ బయటకు వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి నవరత్న ఖచ్చిత సింహాసనము, మణిమాణిక్యాలతో పొదగబడినటువంటి సింహాసన పైన కూర్చుండబెట్టి చక్కగా పాదప్రక్షాళన చేసి ఆయన ఒంటి నిండా కూడా గంధలేపన చేసి, కుచేల ఎలా ఉన్నావు, ఏంటి నీ పరిస్థితులు ఏమిటి, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నామయ్యా అంటారు. అందుకే స్నేహితుడుగా కోరుకోవాలి ఎప్పుడైనా. స్నేహితుడు అంటే మన హితం కోరేటువంటి వాడు స్నేహితుడు. పురోహితుడు అంటే పురజనుల హితం కోరువాడు. ఆ పురంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటు హితం కోరేటువంటి వాడు పురోహితుడు అని అర్థం. ఇక్కడ స్నేహితుడు కదా, ఎలా ఉన్నావు హితుడా అని చెప్పేసి అడిగితే, ఇంత ఐశ్వర్యము, ఇంత దాసదాసి జనము అన్నీ చూసరికి కుచ్చెల నోట్లో మాట రాక, బాగున్నాను బాగున్నాను సంతోషంగా ఉన్నానంటాడు. కానీ కృష్ణ పరమాత్మకు అన్నీ తెలుసు కదా, ఆయన అడుగుతాడు, నా కోసం ఏం తెచ్చావు, ఏం తెలియదు ఏం తెలియదు, ఇవన్నీ ఇంత పెద్ద ఐశ్వర్యవంతుడికి నేను అటుకులు ఇస్తే ఏమనుకుంటాడు అని భయం ఆయనకి. ఏం తెలియదు ఏం తెలియదు లోపల ఇట్లా ఆ తెచ్చినటువంటి అటుకుల్ని దాచిపెట్టుకుంటూ ఉంటాడు. లేదు లేదు ఏదో తెచ్చావు నాకు, నా కోసం నువ్వు ఏదో తెవకుండా రావు, నువ్వు స్నేహితుడివి, చిన్నప్పటి నుంచి నీకు అలవాటు ఉంది, మన ఇద్దరం కూడా కలిసి తిన్నాం కలిసి పెరిగాం, నీ మనసు చాలా మంచిది, నాకు ఏదో తెచ్చావు అంటాడు. నేనేం తీసుకురాలేదని అంటే బలవంతాన కృష్ణుడు ఆ మూటలో చిన్న మూటలో అటుకులు ఉంటాయి, అబ్బా అటుకులు తెచ్చావా అని ఆ అటుకులు తీసుకుని తినేస్తాడు. మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కర్ణాటక ప్రాంత వాసులందరూ కూడా అటుకులు పెడతారు ఇంటికి వెళితే. చాలా మంచి సాంప్రదాయం అది. ఆ అటుకులు పెట్టినప్పుడు వద్దు అని అనకూడదు, అటుకులు లక్ష్మీ స్వరూపం కాబట్టి తీసుకోవాలి. అటుకులు కానీ పాలు కానీ ఎవరైనా ఇస్తే వద్దు అనకూడదు. అటుకులు, పాలు, అద్దము, శంఖు ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. అందుకే ఈ వస్తువులను ఎప్పుడు కింద పెట్టకూడదు శాస్త్రరీత్యా. సరే ఆ తర్వాత సంగతి, అయితే ఇక్కడ అటుకులు తీసుకుంటాడు. తీసుకొని ఒక పిడికిళ్ళ నోట్లో వేసుకుంటాడు. బా ఎంత బాగున్నాయో, నా కోసం ఇంత మంచి రుచి ఉన్న అటుకులు తెచ్చావా అంటాడు. బాగున్నాయి బాగున్నాయి, ఇంకో పిడికిళ్ళ నోట్లో వేసుకుంటాడు. రెండు పిడికిళ్ళు అయిపోయినాయి. మూడో పిడికిళ్ళు ఆయన తీసుకుంటూ ఉంటే ఆ సత్యభామాదేవి రుక్మిణీదేవి వచ్చి అడ్డుపడతారు, తినక ఇంకా అని చెప్పేసి. ఎందుకు అని అడిగితే, సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం, ఈ ప్రపంచమంతా 1000 తలలతో విస్తరించున్నావయ్యా నువ్వు, అతను నువ్వు తినట్టు 2 అటుకుల ద్వారా ప్రపంచాన్ని జరవలసిన మేలు జరిగిపోయింది, అందులో ఈ కుచేలుడు కూడా కావలసిన సంపద అక్కడ ఏర్పడింది, ఇంకా 3 పిడికిలు నువ్వు తిన్నావంటే ఇంకేమీ ఉండదు మన దగ్గర ఐశ్వర్యము అని చెప్పేసి ఆపేస్తారు. కృష్ణ పరమాత్మ తమాయించుకొని ఆపేస్తారు తినడం. అంటే ఇక్కడ కుచేలుడు భగవంతుడికి పెట్టింది 2 పిడికిళ్ళు అటుకులు, భగవంతుడు ఎంత ఇచ్చాడు కాబట్టి భగవంతుడికి మనం ఇవ్వాల్సింది ఏమీ లేదు, ఆయన దగ్గర ఏం లేవని మనం ఇస్తాం చెప్పండి, ధనం లేదా సంపదలు లేవా ఐశ్వర్యం లేదా, ఆయనకు కావలసింది మనస్సు కావాలి భగవంతుడికి. అట్లాగే ఈ ప్రపంచంలో కొంతమంది పాపం వారి వారి యొక్క ఇబ్బందుల వలన చాలా వారి వారి యొక్క పరిస్థితులను ఇబ్బందులు పడుతుంటారు, అటువంటి వారికి మాత్రం మంచి మనస్సుతో ఈ రోజున చేసేటువంటి దానము కృష్ణ పరమాత్మ కుచేలుడికి ఎటువంటి సంపదలు ఐశ్వర్యాలు ఇచ్చాడో అటువంటి సంపదలు ఐశ్వర్యాలు వస్తాయరావు తర్వాత సంగతి, సుఖశాంతులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, అందులో సందేహం లేదు. ఖచ్చితంగా మీ కుటుంబంలో మీకు సుఖశాంతులు ఉంటాయి. ఈ కాలంలో అందరూ కూడా కావలసినంత డబ్బు సంపాదిస్తున్నారు, సుఖశాంతులు కరువైనవి, నేను చాలామందిని చూస్తున్నాను నేను కాబట్టి. ఈ అక్షయ తృతీయ రోజున కేవలం కొనడం అనే విషయమే కాకుండా దానం చేయడం అనే విషయము, పూజ చేయడం అనే విషయము, నదీ స్నానం చేయడం అనే విషయము, జపం చేయడం అనే విషయాలకి మీరు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఇవన్నీ కూడా, ఎందుకంటే లెక్కలేనంతటి పుణ్యఫలప్రదం వస్తుంది, ఇంకా దానికి లెక్కే ఉండదు, మీరు ఇచ్చేటువంటి దానానికి అనంతం అనమాట అక్షయమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలని కూడా పాటించి చక్కగా మీకు దగ్గరలో ఉన్న దేవాలయం దర్శించటమో, మీకు ఇష్టమైన దేవతను దర్శించటమో, మీకు ఇష్టమైన దేవతారాధన చేయటమో, వాటితో పాటు లక్ష్మీనారాయణ పూజ కూడా చేసి మీరందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ శుభం. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు.
దీంతోపాటు మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయగలరు.